సభవరం 3 రోడ్లు కోడలిలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మనవహారం చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరును కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర నాయకులు బంతర అప్పలనాయుడు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చేతనైతే కొత్తగా యూనివర్సిటీ నిర్మించి వాటికి ఆయన తండ్రి పేరు పెట్టుకోవాలి తప్ప, ఎప్పుడో యూనివర్సిటీకి పేరు పెట్టిన నందమూరి తారక రామారావు పేరును తొలగించడం జగన్మోహన్ రెడ్డి నీచ రాజకీయ తేడా తెల్లమవుతుందని అన్నారు. అంతేకాక ఎంతో అనుభవం ఉన్న మాజీ ముఖ్యమంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని తాహత తారతమ్యాలు లేకుండా విమర్శించే నాయకులు నోరును అదుపులో పెట్టుకోవాలని మాట్లాడారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి అయినటువంటి అవరణీయులు బండారు అప్పలనాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ ప్రభుత్వానికి మక్కువలు పుట్టిన పిల్లలకి వాళ్ళ పేరు పుట్టిన అలవాటైన బాగా అడిగినారు. ఈవేళ విశాఖపట్నంలో చంద్రబాబు కట్టిన సెంట్రల్ పార్క్కి ఏమో వాళ్ళ తండ్రి పేరు పెట్టినాడు. ఎప్పుడో 34 ఏళ్ళ ముందు కట్టిన హెల్త్ యూనివర్సిటీకి వీళ్ళ నాన్నపెట్టి పెట్టినాడు. ఈ మనకి ఈ ప్యాడీస్ ఏంటో నాకు అర్థం కాలే. పక్కోలు పుట్టిన పిల్లలకి పేరు పడి గడిచిపోయారు. కానీ జగన్మోహన్ ఇదే అలవాటైంది, ఫస్ట్ నుంచి ఇదే చేస్తున్నారు. ఈవేళ దాకా కొత్తగా కట్టే ఏది కానీ ఉన్నదానికి మాత్రం పేర్లు మార్చుకొని ఏదో గొప్ప చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. అది సచివాలయం అయినా వేరేదైనా సరే అది చేసే ప్రభుత్వం అదే. ఇప్పటికైనా మహానుభావుడు ఎన్టి రామారావు గారు, వీళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి తెలుగువాడికి గౌరవం ఉందంటే కారణం మహానుభావుడు ఎన్టి రామారావు గారు. ఒకప్పుడు మనందరం మద్రాసులో పిలిచేవాళ్ళు. అలాంటిది మనకి తెలుగు వారనే ఉన్నారు, వీళ్ళ సత్తా ఇది అని చూపించింది మహనీయుడు మన నందమూరి తారక రామారావు. ఢిల్లీ కోర్టలో ఉంపని వందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మొత్తం ఢిల్లీ పాదాల మీద ఉంటే కాదు, ఢిల్లీ గోడ పదలు కొట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజ్యం తీసుకొచ్చింది ఎన్టీ రామారావు. ఉత్తరాంధ్రలో కానీ వేరే ప్రాంతాల్లో కానీ బీసీలు చాలామంది ఎమ్మెల్యేలైనా మంత్రులైనా వేరే వేరే స్థానాలు ఉన్నా దాని మొత్తానికి కారణం నందమూరి తారక రామారావు. అప్పుడు దాకా కేవలం అగ్రవర్ణాలు మాత్రమే రాజకీయాలు ఉండేవాళ్ళు, వారు మాత్రం చక్రం చెలాయించారు. అలాంటిది మున్సిపల్ పాలన పోయినా లేదంటే తెలంగాణలో రజాగారి పాలన పోయినా రెండుకి కారణం నందమూరి తారక రామారావు. అలాంటి పేర్లు మార్చి చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీ పత్రం మొన్న అసెంబ్లీతో మొదలైంది. నందమూరి తారక రామారావు పేరు ఎప్పుడైతే టచ్ చేసావో నువ్వు అయిపోయావు, కాబట్టి నీ పత్రం తర్వాత మొదలైంది. దగ్గరలోనే చూసుకో, నువ్వు నీ కార్యకర్తలు కూడా చీయని రోజు దగ్గరలో చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి నీ హెచ్చరిస్తున్నాను. మాట్లాడేది వేరు, మైకుల మీద మాట్లాడేది వేరు, నీ ప్రోగ్రామ్ అందరూ తెలుసు. రేపుగా అధికారం వస్తే ఇప్పుడు దాకా నువ్వు 6 మాటలు 8 మాటలు చెప్పి నన్ను బతికేస్తావు. రేపుగా అధికారం చెప్తున్నా నీ ప్రతి భూమి ఎవరు లాగి నేను తీసుకొస్తా. ఎమ్మరాలు నువ్వు ధర్నాలు చేయడం కాదు, నేను పెట్టిస్తాను ధర్నాలన్నీ. ఇప్పటికైనా మైకుల ముందు నాటకాలు మాట్లాడు మానేయండి. రాజకీయం చేస్తారా దమ్ముడా, ఏం చెప్పలేనా చర్చించుమని తెల్లా వస్తావా, రాజవంపుకి వెళ్తాను నేను టచ్ వస్తా, ఎవడొస్తాను నన్ను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ అధికారం ఉన్న అధికారులు ఎవరైనా వాళ్ళ సత్తా ఇది. అధికారం ఉంటే రోడ్డెక్కి ప్రతిపక్షం ఉంటే పడుకునే రకాలం కాదు మేము అందరమే. మీ అందరూ మళ్ళీ పవర్ పోతే మాయగలు తిరుగుతారు. మీ బాగుండరా, నేను బామర్థనరా అని చెప్పి మాయగలు తిరిగి పని చేసుకునే రకాలు మీ అందరూ. మీ ప్రోగ్రామ్ ఆపుకొని చెప్తున్నా అప్పటికైనా. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు నందమూరి తారక రామారావు గారి పేరు హెల్త్ యూనివర్సిటీ ఉన్నటువంటి పేరుని
బాత్ చేసి రాజశేఖర్ రెడ్డి గారి పేరు పెట్టడం అనేది చాలా తప్పుడటువంటి దుర్మార్గమైనటువంటి నిర్ణయం. ఆ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తూ ఈరోజు అన్నగారికి పాలాభిషేకం చేయడం జరిగింది. యూనివర్సిటీ చంద్రబాబు నాయుడు గారు యూనివర్సిటీ తీసుకొచ్చి యూనివర్సిటీ నిర్మించి అన్నగారు పేరు పెట్టారు. మీరు అలాగే ఏదో ఒక యూనివర్సిటీ తీసుకురండి, మీరు నిర్మించండి, మీ నాన్నగారు పేరు పెట్టుకోండి, మా తెలుగుదేశం పార్టీకి ఏమీ అభ్యంతరం లేదు. మీరేటి మీరు రంగులు మారుస్తారు, పేర్లు మారుస్తారు, అంతే తప్ప మీరు ఇంకేం చెయ్యరా ఈ ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి మిమ్మల్ని మేము అడుగుతూ ఇప్పుడు మన ముఖ్య నాయకులందరూ కూడా మరి కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఉన్నారు. మరి ఒకరు కూడా మరి మాట్లాడవలసిందిగా కోరుతూ ఓ ఎవరు 18 కోట్లు అనుకుంటా 18,000 ఉంటాయి ఆయనకి. సత్తాముద్ర ఏజుని మాట్లాడుతున్నాడు ఏపీ కురోడ్లాగా. నా పక్కన ఉంటాడు ఆయన 20,000 ఉంటాయి ఆయనకి, 20 సంవత్సరాలు 15,000 ఉంటాయేమో ఆయనకి. ఆయన మాట్లాడు కొటానరామ్ గారు ఆయనకి ఎంత ఉంటుంది 60,000 ఉంటాయా ఆయన మాట్లాడేదా? ఇదేపీ కురోడ్లాగా సత్తు వయసు మాట్లాడు. రామ్గారు మర్చిపోయారేమో, మీరు జడ్పీఎస్ ఇక్కడ పోటీ చేస్తే ఇచ్చిన ఎన్ని ఓట్లు? 50 ఓట్లా 60 ఓట్లా? నువ్వు కూడా రాజకీయం మాట్లాడుతున్నావు, నీకేదో ఆర్ఎస్ఎస్ చైర్మన్ ఏదో కావాలని ఆశ ఉంది, దాన్ని వేరు చేసుకో. కానీ సత్తావుగా మాట్లాడుతున్నప్పుడు మాత్రం మర్యాద పెట్టుకో. ఆలం మెప్పుకోసం ఇల్లు మెప్పుకోసం మాడితే మాత్రం ఉన్నప్పుడు కూడా పోయేది నీదే. ఇంకైనా పేరేంటి? బ్రోకర్. రాజకీయం మారింది, ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇష్టమైన మాట్లాడుతూ ఉంటే మాత్రం మంచిది, లేదా వచ్చే రోజుల్లో మీ సంగతి మేము చూసే పరిస్థితి కనుక ఉండదని చెప్పి హెచ్చరిస్తూ చదివిస్తుంది.